వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైకిల్ ఎక్కారు. నిజమే, నిజంగానే సైకిల్ ఎక్కారు, సైకిల్ ఎక్కి తొక్కారు కూడా, అది కూడా మాస్క్ పెట్టుకొని. అంటే సైకిల్ ఎక్కడం అంటే ఆయన వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళడం కాదు, ఆయన ఒక సైకిల్ ఎక్కి తిరుపతి అంతా చక్కర్లు కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే తిరుపతిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేల్లో అతి ఎక్కువ ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యేల్లో ఈయనొకరు, అతి ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా ఆయన గుర్తుపడతారు. కానీ ఆయన చాలా సింపుల్గా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ వ్యక్తిలాగా తిరుపతి నియోజకవర్గంలో ఆయన సైకిల్ ఎక్కి తిరిగారు. గల్లీ గల్లీ తిరిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక వినూత్నంగా ఒక ప్రయోగం అయితే చేశారు. ఒక సినిమాటిక్ స్టైల్లో, సినిమాల్లో చూస్తుంటాం కదా, అర్ధరాత్రి కమిషనర్ వస్తూ ఉంటాడు, వైన్ షాపులు భరతం పడుతూ ఉంటాడు, అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు సడన్గా వస్తూ ఉంటారు, ఇలాగా. ఓకే, అది సినిమాలకి బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆయన ప్రజలకు షాక్ ఇచ్చారా, ప్రజల మైండ్ బ్లాక్ చేశారా, లేదంటే ఈయనే షాక్ అయ్యారా అనేది ఇక్కడ కీలక అంశం. ఎందుకంటే తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక నగరం, నిజంగా ప్రముఖ పుణ్యక్షేత్రం. అటువంటి చోట్ల ఈయన ఈ సైకిల్ మీద తిరగడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టిలోకి వచ్చిందంట, ఆయన కంటపడిందంట, ఒక రకంగా ఆయన విస్మయానికి గురయ్యారంట. ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ఆయన ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి ఎవరూ గుర్తుపట్టలేదు. తిరుపతి వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తిరిగారు. ఈ సమయంలోనే తిరుపతిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయంట. డ్రగ్స్కు బానిసైన కొందరు యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్న వైనం భూమన కరుణాకర్ రెడ్డి గారి కంట్లో పడిందంట. అంతేకాదు, చాలామంది, కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు, మత్తు మందులను వాడుతున్న తీరు, ఇంకా చాలా ఉన్నాయి రకరకాల అంశాలు ఆయన దృష్టిలో పడ్డాయి అనేది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా సైకిల్ మీద తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే చాలామంది మత్తులో ఉన్న యువకుల్ని ఆయన గమనించారంట. తిరుపతిలో గంజాయి అమ్మకాలని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకి ఆయన చెప్పారంట భూమన కరుణాకర్ రెడ్డి గారు. తిరుపతి ఎస్పీ అప్పలనాయుడికి స్వయంగా కలిసి 3 పేజీల కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకైనా మంచిది, మరో 10 రోజుల తర్వాత మరొకసారి మాస్క్ పెట్టుకొని సైకిల్ ఎక్కి తిరుపతిలో తిరిగి ఏమైనా మార్పులు వచ్చాయా లేదా కూడా చెక్ చేస్తానన్నారంట. ఏది ఏమైనా అంటే నిజంగా ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారనే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటువంటి ప్రయోగాలు, అంటే అందరినీ సైకిల్ చేసి తిరగమని కాదు, కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒక 10 మంది మార్పులు అంతా వెళ్తే ఎవరు ఎక్కడ ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా వెళ్ళినప్పుడే నిజాలు బయటకు వస్తూ ఉంటాయి, వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. వాటి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుని యాక్షన్ తీసుకుంటే అవి రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అదే సమయంలో అధికారులు ఇటువంటి వాటిని ఎంత సింపుల్గా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనేది కూడా ప్రజాప్రతినిధులకు అర్థమవుతుంది. అది భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలిసింది. మరి దీని మీద యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. కానీ మంచి పని చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.